ఏంటనేది అది నాకు వాళ్ళకి తప్పితే ప్రపంచంలో మూడోడికి తెలియని వాళ్ళు. ప్రొడక్షన్ ఇప్పుడు దేవరా దేవరాతో ఓవరాల్ హ్యాపీ ఏమి దేవరా రిజల్ట్ కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ మీరు చెప్పాలి. నాకు ఇందాక కూడా ఆయన అడిగాను కదా మీ అందరికి, అంటే నేను హ్యాపీ అని చెప్పిన మీరు ఒప్పుకోరు కదా. మీకు మీరు హిట్ అని నేను ఒప్పుకుంటే మీరు హ్యాపీ అనేది తెలుసు. ఇప్పుడు నేను డబ్బులు వచ్చినా మీరు ఒప్పుకోరు కదా ఏమి. నన్ను నేను డబ్బులు వచ్చినాయని చెప్తే మీరు నమ్మరు కదా, నమ్ముతారా? ఫస్ట్ డే కలెక్షన్ ఇచ్చాము, ఫస్ట్ డే కలెక్షన్ ఇచ్చాము ప్రతి రోజు కలెక్షన్. తప్పనే చెప్పారు మాకు తప్పు కలెక్షన్. అవును అదే అంటున్నాను, ఫస్ట్ డే కలెక్షన్ ఇచ్చాము తప్పు తప్పు అన్నారు. ఇప్పుడు నేను డబ్బులు వచ్చినాయని చెప్పిన మీరు నమ్మరు కదా. సో మీ ఉద్దేశంలో మీరు నన్ను ఏమనుకుంటే మీరు అదే అనుకుంటున్నారు. నా నేను నేను సినిమా కొని నా డిస్ట్రిబ్యూటర్కి అమ్మా, నా ప్రతి డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ. ఎగ్జిబిటరా? ఒకసారి థియేటర్ నెంబర్లు అన్ని తీసుకుంటాను. మీరు నేను ఆఫీస్ గురించి ఫోన్లు చేద్దాం. ఎవడెవడు ఎన్ని సమోసాలు అమ్మాడు, ఎన్ని కూల్ డ్రింక్లు అమ్మాడు, ఎన్ని పార్కింగ్ టికెట్లు అమ్మాడు అడుగుదాం. దాన్ని బట్టి ఎవడెవడు బాగా హ్యాపీ ఉన్నాడు లేదు కూడా తెలుసుకుందాం ఎగ్జిబిటర్లు కూడా. హైయెస్ట్ క్లాస్ తెలుగు స్టేట్స్. బయట పెడితే మీరు కూడా బయట వాళ్ళని అడగాల్సింది. నన్ను అడిగితే నేనైతే జెన్యున్ నెంబర్స్ ఇచ్చా. నమ్మకండి, నేను నమ్మని చెప్పాను మిమ్మల్ని. ఏమన్నా నమ్మద్దు, మాకు తెలిసి ఒరిజినల్ ఇచ్చాము. చేసుకున్నాం అంట, చేసుకుంటున్నానని ఎవరు ఆర్టికల్ రాశారు. మరి నేనైతే ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడ చేసేసాము కదా. అవన్నీ మీరు ప్రొడక్షన్ అడగాలి, నేను డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదివరకు మనకి నెంబర్స్ అన్నిటి కోసం నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడంతా మనకి థియేటర్ లోనే కనబడిపోతుంది, బుక్ మై షో లోనే ప్రతిదీ ఇవాళ రిలీజ్ అయిన సినిమాలనే చూసుకుందాం. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఒక థియేటర్లో 8 మంది 10 మంది అవే కనబడుతున్నాయి. కానీ మనం పంపించే నెంబర్స్ లో చాలా తేడా ఉంటుంది. దేవరాకలు అనిపించింది ఎప్పుడన్నా? ఏ రోజు అని అనిపించింది దేవరాకల? దేవరా కలెక్షన్లు బాగున్న రోజులు బుక్ మై షోతో మ్యాచ్ చేసుకోండి. ఐ మీన్ వీక్ డేస్ లో ఏ సినిమాకైనా వీక్ డేస్ లో కలెక్షన్స్ ఆవరేజ్ గానే ఉంటే ఆ రోజు బుక్ మై షో ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే గురించి మాట్లాడుతాను. ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే హైదరాబాద్ సిటీలో టికెట్ ముక్కలేదు. మీకు చూసేది బుక్ మై షో హైదరాబాద్ సిటీ గా తెలుస్తుంది మీకు. దానిలో టికెట్ ముక్కలేదు, దాంట్లో ఏమవుతుందని చెప్తాం? ఫ్రైడే సాటర్డే సండే కానీ మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా టికెట్ ముక్కలేదు హైదరాబాద్ లో ఎక్కడ. ఇంకా అంతకంటే బుక్ మై షో ఏం ప్రొజెక్షన్ చేస్తుంది? వీటన్నింటి కూడా లెక్కేసుకుంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉండదు? ఇప్పుడు తెలుగు సినిమాని కలికిని ఆదరించారు పెద్ద సినిమా, కమిటీ కుర్రోళ్ళు ఆదరించారు చిన్న సినిమా, ఆయన చిన్న సినిమా ఆదరించారు, మళ్ళీ దేవరా పెద్ద సినిమా ఆదరించారు. ఆడియన్స్ ఏ సినిమా బాగుందంటే ఆ సినిమా చూస్తున్నారు, కానీ పెద్దది చిన్నది అని డిఫరెన్షియేట్ చేయట్లేదు. అంటే 50 సినిమాల్లో 4 సినిమాలు పేరు చెప్తారు సార్. మన సక్సెస్ రేట్ అంతే కదా ఉంది. ఈ సంవత్సరం ఇంకా బెటర్ సక్సెస్ రేట్లో ఉన్నాం. థియేటర్ ట్రాక్షన్ రాకుండా మేమే పాడు చేస్తాం, మళ్ళీ వాళ్ళని తెచ్చుకునే బాధ్యత మాత్రం నిర్వహించారు. బట్